తూర్పుగోదావరి జిల్లా శంఖవరం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పార్టీ సూచనల మేరకు శంఖవరం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కత్తిపూడిలో గల కరోనా పేషెంట్ల ఐసోలేషన్ సెంటర్ లో పేషెంట్లకు మాస్కులు పండ్లు పంచారు. అనంతరం నెల్లిపూడి మండపం గ్రామంలో మాస్కులు పంచారు. ఈ సందర్భంగా బీజేపీ శంఖవరం మండల అధ్యక్షులు పడాల నాగు మాట్లాడుతూ, ప్రధాన మోడీ గత 7 సంవత్సరాల్లో దేశ అభివృద్ధి కోసం విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టారని, అందులో ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు, 3 తలాక్ రద్దు చేసి ముస్లిం ఆడపడుచులకు భరోసా కల్పించారని, కరోనా మొదటి దశలో ఆత్మ నిర్భర భారత్ ద్వారా 2 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని, కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులకు స్వనిధి పథకం ద్వారా వడ్డీ లేని 10,000 రూపాయల రుణం అందజేశారని, దీనికోసం 5,000 కోట్ల రూపాయల ప్యాకేజీని కేటాయించారు. ప్రధాని మోడీకి భారత ప్రజలందరూ బాసటగా నిలిచి ఐకమత్యమ చాటాలని పడాల నాగు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి గంటా బాలధర్ పాల్గొని ప్రధాని మోడీ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అప్పికొండ జోగిబాబు, సప్పా మణికంఠ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పడాల నాగు, నేను బీజేపీ శంఖవరం మండల అధ్యక్షుడిని. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కత్తిపూడి ఐసోలేషన్లోని అండ్ నెల్లిపూడి గ్రామం మండపం గ్రామాల్లో ఐసోలేషన్లో ఉన్న వారికి 4 రకాల పండ్లు మాస్కులు పంచడం జరిగిందండి. అలాగే అన్నవరం గ్రామంలో కూడా మాస్కులు పంచడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ 7 సంవత్సరాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. మొత్తం ప్రతి ఒక్కరూ కూడా దేశం మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ మోడీ గారికి సపోర్ట్ చేస్తూ బీజేపీ అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.